ఓకే సో మనం ఈ రోజు ఒక తయారు చేసుకోబోయే వంటకం ఏంటంటే పేరు చూస్తే చాలా పాష్ గా ఉంటుంది. సో తినడానికి మాత్రం చాలా టేస్ట్ గా ఉంటుంది. సో యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా యూజ్ఫుల్ గా ఉంటాయి అండ్ సమ్మర్ లో కూడా చాలా మంచిది, ప్రతి సీజన్ లో వండుకోవచ్చు. చీజీ బ్రోక్లీ క్రెప్స్. సో ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి పేరు, కొంచెం వెరైటీగా ఉంది, ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయని మీరేం టెన్షన్ పడకండి. సో చాలా ఈజీ అండ్ మనం ఎందుకు భయం, ఎందుకు మన చింత, ఉండగా మన గురువు గారు మన చింత. ఓకే ఆహా బాగా చెప్పానా, అద్భుతం. ఓకే గురువు గారు, ముందే మనం బ్యాటిల్ తయారు చేసుకోవాలి అంటే పిండే రకరకాల దోశ పిండి, ఇడ్లీ పిండి, దిబ్బరొట్టి పిండి, ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి. సో ఫస్ట్ బ్యాటర్ తయారు చేసేసుకుందాం. సో ఈ బ్యాటర్ తయారు చేసుకోవడం కోసం ముందుగా గోధుమ పిండి తీసుకున్నా, చేసేస్తాను. తర్వాత ఇది జటార్ పౌడర్ అంటారు అనమాట దీన్ని. జటార్ పాట గుర్తొస్తుంది నాకు, జటార్ అనగానే. సో జటార్ పౌడర్ అంటే మీకు సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. సో దాన్ని ఈజీగా తీసేసుకోవచ్చు, చాలా ఎక్కువ వేయకండి. సో జటార్ పౌడర్ వేసాక లైట్గా సాల్ట్ వేసుకుందాం సరిపడా. అంటే మళ్ళీ మనం ఆ కూర మిశ్రమంలో కూడా చేసుకోవాలి కానీ ఉప్పు కొంచెం కొద్దిగా వేస్తుంది. చాలు. అండ్ ఆలివ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ తర్వాత ఎలాగో మనం ఈ దోశలా వేసుకోవడానికి ఉపయోగిస్తాం. సో ఇందులో కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం కొంచెం వేస్తున్నాం అనమాట. సో ఓకే, సో ఇప్పుడు పాలు, పాలు ఏంటా అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను. సాస్, బ్యాటర్ ఇలానే ఉండాలి పాలతోటి. సో కొద్దిగా బేకింగ్ సోడా, ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటే మనకి బ్యాటర్ రెడీ అయిపోద్ది. బ్యాటర్ పక్కన పెట్టేసుకొని మిగతా పనులకు వెళ్ళిపోవచ్చు. బేకింగ్ సోడా కొంచెం ఎక్కువ వేశారు, సో మీరు తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. అంటే ఎక్కువ వేస్తే ఈ వంటకాలు వండేటప్పుడు కొంచెం వాటర్ కూడా కాదు, ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది అని అంటుంటారు. సో కాకపోతే గుల్లగా వస్తాయి, అది కొంచెం ఎక్కువైనా చాలు. లోపల స్టవ్ వెలిగించుకుందాం మనం. ఆ వాటర్ నాకు ఇస్తే ఇంకొంచెం సో మనం దోశపిండి అయితే ఎలా తయారు చేసుకుంటాం, లేదంటే మామూలుగా చిన్న అట్టు వేసుకోవడానికి ఎలా తయారు చేస్తాం, ఆ రేంజ్లో సరిపోద్ది. సో నువ్వు ఈ బ్యాటర్ తయారు చేస్తుండు, తర్వాత ప్రాసెస్లోకి నేను వెళ్తూ ఉంటాను. ఇప్పుడు స్టవ్ పెట్టుకుని, మనం స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని వెలిగించుకున్నాము స్టవ్. ఇప్పుడు ఇందులో ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. అది వేడి అవ్వడానికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి దట్ పెట్టేసి, దట్ పెట్టేసి నాకు ఒక స్పూన్ ఇవ్వండి. సో కొద్దిగా ఆయిల్, ఆలివ్ ఆయిల్ వేసాను. సో ఆయిల్ వేడి అవుతుంది, సో ఈ బ్యాటిల్ ఆల్మోస్ట్ బ్యాటిల్ రెడీ అయిపోయింది. సో బ్యాటర్ రెడీ, బ్యాటర్ని కొంచెం ఏదైనా సరే మనం తయారు చేసుకున్న తర్వాత ఏ బ్యాటర్ అయినా లైక్ ఏ పిండి అయినా కొంచెం పక్కన పెట్టేసి 2 నిమిషాలు అలా అది నానితే ఇంకా బాగుంటుంది. సో ఆయిల్ వేడెక్కాలి, ఆలివ్ ఆయిల్. ఇదే ఏదో చట్నీలా కనిపిస్తుంది కదా. సో రకరకాల డిషెస్ మనం తయారు చేసుకుంటూ ఉండాలి. బేసిక్గా సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి, హాలిడేస్ కాబట్టి, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ అలాగే పెద్దవాళ్ళు కూడా రెగ్యులర్ రొటీన్ నుంచి కొంచెం ఒక డిఫరెంట్గా మనం ట్రై చేసినట్టు కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇది వేడెక్కింది, ఇదా పక్కన పెట్టండి. అది ఒక 2 మినిట్స్ అలా ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వాడేసింది. ఫస్ట్ ఆయిల్ వేడైంది అంటే ఎస్ వేడైంది. స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు, ఉల్లికాడలు అంటే చాలా మందికి అర్థం అవుతుంది, స్ప్రింగ్ ఆనియన్స్ అని అర్థం అవుతుంది. వెల్లుల్లిపాయని ముక్కలు చేసుకున్నాం, వెల్లుల్లిపాయ ముక్కలు. సో ఇక్కడ ఆల్రెడీ ముందే రెడ్ క్యాప్సికమ్ మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆల్రెడీ స్లోగా ఫ్రై చేసాం అన్నమాట. సో ఆల్రెడీ వేపు పెట్టుకున్నాం కాబట్టి ఇంకా తొందరగా అయిపోద్ది మనకు వర్క్. తర్వాత బ్రోక్లీ కూడా ఉడకబెట్టి దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాం, ఎందుకంటే ఈజీగా వేగిపోతాయి. సో పని బ్రోక్లీ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ముందే పెట్టేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి. తర్వాత కార్న్, కార్న్ కూడా స్వీట్ కార్న్, స్వీట్ కార్న్ ఉడకబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం. దాన్ని కొంచెం చేసేసాం కొంచెం.
ఇది ఇలా అడ్డంగా కూడా కోసేస్తాం. సో రెడ్ క్యాప్సికమ్ అనే కాదు, వేరే ఏ కలర్ క్యాప్సికమ్ మనకి దొరికినా గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అండ్ యెల్లో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఫ్లేవర్ బట్టి అండ్ లుక్ కోసం. అంటే కలర్ కాంబినేషన్ కూడా ఎలా చూసుకుంటే గ్రీన్ యెల్లో రెడ్, గ్రీన్ యెల్లో అండ్ రెడ్, అలా ఆ కాంబినేషన్ లా. ఇప్పుడు నువ్వులు వేస్తున్నాం. నువ్వు పప్పు అని వచ్చాము దీన్ని, ఎందుకంటే ఇది నల్ల నువ్వులు నువ్వులు అంటుంటారు. అండ్ అలాగే హెర్బ్స్, ఆరిగానో హెర్బ్స్ తీసుకుంటున్నాం. ఆరిగానో అంటే మనకు దొరికేస్తుంది, రెడీమేడ్ తెచ్చిపెట్టుకోవచ్చు. కొంచెం స్పైస్గా ఉండడం కోసం మిరియాల పొడి, పెప్పర్ ఒక స్పూన్ ఇవ్వరా. కారం, అది మొత్తం కలిపితే వస్తుంది. కలిపిన తర్వాత ఎదురు ఫ్రెష్ క్రీమ్ స్పూన్ అండ్ ఇందులో కొద్దిగా వైట్ వైన్ వెనిగర్ కూడా వేసుకుంటున్నాము. అది మనకి సూపర్ మార్కెట్లో దొరికేస్తుంది వైట్ వైన్ వెనిగర్ అని అడిగితే. వెనిగర్ వేరు, వైట్ వైన్ వెనిగర్ వేరు. వైట్ వైన్ వెనిగర్ వేరు. ఇది కూడా చిన్న చిన్నగా. సో ఇది పార్స్లీ అంటారు, మనకి కొత్తిమీర అని కూడా అంటారు ఇక్కడ. సో కొత్తిమీర ఫ్యామిలీ టైపే, కాకపోతే పార్స్లీ అంటేనే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. సో అదే ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు కదా, మీరు పార్సిల్ అని తెచ్చిపెట్టుకోవచ్చు, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది చాలు. ఇది ఆల్మోస్ట్ మనం అన్ని ఉడకబెట్టినవే వేసాం కాబట్టి మరి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఎందుకంటే కార్న్ ఉడకబెట్టాం ముందు, అలాగే క్యాప్సికమ్ ముందే ఫ్రై చేసి బ్రాక్లీ ఉడకబెట్టాం, అన్ని కలవాలి. సో జస్ట్ అది మిక్సింగ్ కోసం మనం కొంచెం వాటర్ వేసి సిమ్లో పెట్టుకుంటే. ఏం చేద్దామంటే మూత పెట్టేద్దాం. ఓకే, సో దగ్గరికి మగ్గి సో ఇది కుక్ అవ్వడానికి ఇంకొంచెం సేపు పడుతుంది. సో మీకోసం, మా గురువు గారి కోసం నేను తయారు చేస్తున్నాను చీజీ బ్రోకలీ క్రెప్స్. ఎందుకంత దుఃఖిస్తూ చెప్తున్నా, మీరు ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నారో లేదో టెస్ట్ చేసా అనమాట. చలో ఇది అయిపోయింది, స్టవ్ ఆపడం లేదు, ఎందుకంటే ఇటు వెనం మార్చుకోబోతు ఇటు అటు. సో మూత పెట్టండి, ఇంకా మగ్గిపోద్ది. సో ఈ పెనం కొంచెం వేడి అవ్వాలి అంటే ఆ పెనం ఆపేయచ్చు ఆపేయచ్చా? ఓకే, అది ఆపిన తర్వాత కూడా ఎందుకు మూత పెట్టామంటే ఆ వేడికి కొంచెం ఆవిరి దిగి మగ్గాలి. చలో ఇప్పుడు కొంచెం నూనె వేసుకుని ఆలివ్ ఆయిల్ అన్నమాట. మేము ఆలివ్ ఆయిల్ వాడుతున్నాం కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓ గరిటేస్తున్నా నీకు, స్పూన్ కంటే గరిట. ఇదే నాకు ఏదో చట్నీలా కనిపిస్తుంది కదా. అవును, ఎప్పుడు దోశ పిండితోనే కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అన్నమాట. బేసిక్గా గోధుమ పిండితో దోశలు వేసుకుంటారు, మిగతాది తర్వాత గోధుమ దోశలు అని. సో ఇలా నాన్ స్టిక్ ప్యాన్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే దోశ అతుక్కోదు అన్నమాట. సో ఉడుకుతూ ఉంది, కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. అంచులు వేస్తే ఓకే. ఓకే, ఇది అయితే కాలింది. సో పైన చేయాల్సిన పని ఉంది కదా, ఒక పని చేద్దాం, స్పూన్తో అయితే బెస్ట్, అలా అయితే కొంచెం కింద మీద పడే అవకాశాలు ఉన్నాయి. ఒక స్పూన్ ఇవ్వండి. నేను ఉండగానే నాకు జాగ్రత్తలు చెప్తున్నాను, అదే భయం నాకు.
స్పూన్ అయితే ఈజీగా వేసేసుకోవచ్చు. బెల్ పెప్పర్ ఈ మిశ్రమాన్ని అలా కింద పడకుండా పైన కూడా నీట్గా ఉడకాలి అంటే. ఇప్పుడు మూత పెట్టేసుకో. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నామంటే అది నీట్గా ఉడికిపోతుంది. ఓకే, సో పేరు బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గుమగుమల ఆ వాసన అలా వెదజల్లుతుంది. మనం నువ్వుల పప్పు వేసాం కదా, సో దాంతో ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ చీజ్ గ్రేట్ చేసేయొచ్చు పైన. ఇప్పుడు చేసేయొచ్చు, ఆ వేడికి అలా మెల్ట్ అయిపోతుంది. పక్కన సో నేను గ్రేట్ చేస్తా. సో పైన చీజ్ గ్రేట్ చేసుకుంటే ఆ వేడి మీద ఉంది కాబట్టి అదంతా స్ప్రెడ్ అవుతుంది. సో మీరు డబుల్ చీజ్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు కొంచెం చీజ్ తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు సో తక్కువ వేసుకోవచ్చు. అసలు చీజ్ వద్దు అనుకున్న వాళ్ళు మానేయచ్చు. బట్ దీని పేరే చీజీ బ్రోక్లీ క్రెప్స్ కాబట్టి చీజ్ డెఫినెట్. సో సరిపోతుంది, చాలు చాలు. అంటే మీకు డబుల్ చీజ్ కావాలంటే మీకు ఎక్స్ట్రా ఇస్తాం. ఓకే, సో కొంచెం వెయిట్ చేస్తే సర్వింగ్ ప్లేట్ ఇచ్చేయండి. సో ఇది నాకు తెలిసి రెండు ఫ్యాన్స్తో తీసుకుంటాం. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిజ్జాలు అవి తయారు చేస్తారు కదా, అలా ఉంది కదా చూడడానికి. పర్ఫెక్ట్, చూసారు కదా చీజీ బ్రోక్లీ క్రెప్స్. ఇది తిని రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చీజీ బ్రోక్లీ క్రెప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రోక్లీ 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, జటార్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్ 1/2 కప్పు, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, సోడా ఉప్పు 1 టేబుల్ స్పూన్, పార్స్లీ కొద్దిగా, పాలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు, వేయించిన రెడ్ క్యాప్సికం 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఆరిగానో 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, చీజ్ కొద్దిగా. చీజీ బ్రోక్లీ క్రెప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, జాటర్ పౌడర్, ఉప్పు, ఆలివ్ ఆయిల్, పాలు, సోడా ఉప్పు వేసి బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి అందులో ఉల్లికాడలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, బ్రోక్లీ, స్వీట్ కార్న్ నువ్వులు వేసి, ఆ తర్వాత ఆరిగానో, మిరియాల పొడి, కారం, ఫ్రెష్ క్రీమ్, వైట్ వైన్ వెరిగర్, పార్స్లీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మరో పాన్ తీసుకుని ఆలివ్ ఆయిల్ వేసి దోశ పిండిలాగా వేసుకుని ఈ బ్రోక్లీ మిశ్రమాన్ని కూడా వేసి ఆలివ్ ఆయిల్ తో కాల్చుకుని దానిపై చీజ్ తో గ్రేట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చీజీ బ్రోక్లీ క్రెప్స్ రెడీ.